విశ్వవృక్షం రెండవ భాగం ఆనంద్ వినోదులు కవలలు ఇద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండేవాళ్ళు కాదు అన్నదమ్ములిద్దరూ కూడా కొలువులో జట్టు నాయకులుగా ఉంటూ వీరులుగా రాజపూజ దురంధురులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకున్నారు వినోద్ విషజ్వాలలకు ఆహుతి కాగా ఆనంద్ గది తీరని విచారాన్ని కలగజేసింది కానీ ఏం చెయ్యగలడు తప్పనిసరే తన ప్రాణాలను రక్షించుకున్నాడు తండ్రి ఆనంద్ ప్రాణాలతో తిరిగి రావడం సునందుకి ఆనందం కలిగించిన పినతండి వినోద్ దుర్మరణానికి గురి కావడంతో సునంద్ సహించలేకపోయాడు తను ఆనందకుమారుడు అయిన ప్రాణప్రదంగా చిన్నప్పటి నుంచి పెంచి చేసింది వినోద్ తనంటే పినతండి వినోద్కు ఎంతటి ప్రేమాభిమానాలుండేవో తనకు పినతండి వినోద్ మీద అంతకంతగా ఉండేవి పినతండి వినోదిని వదిలి ప్రాణరక్షణలో తిరిగి వచ్చిన తండ్రి ఆనందలోని పిరికితనానికి నొచ్చుకున్నాడు కొయ్యిలా నిలబడి ఆలోచించడమే శరణ్యమైనది నాయన ఆ పరిస్థితుల్లో ఎవరైనా అంతకు మించి చేయగలిగింది లేదు విధి బలియం ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు పది మాసముల నుండి మేమిద్దరం ఆ పరిసరాల్లో తిరుగుతున్నాం ఎన్నడూ జరగనది ఈ రోజు జరిగింది అని నిలుచునే శక్తి లేక కుటీరం ముందున్న అరుగు మీద చెతికిలపడ్డాడు పడ్డాడు ఆనంద్ మీరన్నట్లు విధి బలియం నాన్నగారు రేపో మాపో ఆ విషవృక్షం సెగలు నగరం మీదకి వస్తాయి నగర ప్రజల్ని మార్చి కోసంగి నగరాన్ని రుద్రభూమిగా మారుస్తుంది అప్పుడు విధి మరీ బలియమని మన నగరపు దుస్థితికి ఇతర రాజులు ఇతర రాజ్యాల్లోని ప్రజలు సానుభూతి కనబరుస్తారు అంతేనంటారా తేరుకుని అడిగాడు సునంద్ అంతకన్నా మనం ఏం చెయ్యగలం తల ఎత్తి సునందు వంక చూస్తూ ప్రశ్నించాడు ఆనంద్ అనకూడదు కానీ ఇప్పుడు అనిపించుకున్నారు నాన్నగారు మీరు అనగా ఆనంద్ ప్రశ్నార్థకంగా చూశాడు అవకతవకల అరవింద మహారాజు గారి కొలువులో వారంతా అవకతవకల వారేనని ఇప్పుడు అనిపించుకున్నారు తిరిగి అన్నాడు సునంద్ ఆనంద్ అంత బాధలోనూ కొంత సిగ్గుపడి తల ఉంచుకున్నాడు ఇంత బలగం ఉంది ఎందరో విజ్ఞానులు శాస్త్రవేత్తలు వీరాధి వీరులు ఉండి నగరదాపున ఉండి నాశనానికి నిలిచిన ఒక విషవృక్షాన్ని కోకటివేళ్లతో పెగల్చలేకపోయారు అంటే అంతకన్నా ఏమనుకోవాలి నిజంగా మన మహారాజే పేరుకు తగిన అవకతవకల ప్రభువు కాకపోతే ఈ అరాజకం ఇలాగున సాగేదేనా బాబాయి దుర్మరణానికి బలి అయ్యేవాడేనా సూటిగా అడిగే రెప్పపాటు కాలం యోచించాడు అతని మస్తిష్కంలో గుర్రం కదిలింది అది సరే నా అలివేని ఏది తిరిగి ప్రశ్నించాడు సునంద్ ఇనపవలలో చిక్కుకున్న గుర్రం పేరు అలివేణి అది చిన్నప్పటి నుంచి సునంద్ చేతల్లో పెరిగింది అలివేణి అంటే సునందుకి సునందు అంటే అలివేణికి ఎంతో ప్రేమ ఆ ఇద్దరి బంధం ఫలానా విధమైనది అని వర్ణించి చెప్పడం కూడా కష్టమే అటువంటి గుర్రం తనకు దూరం అవ్వడంతో అతనిలోని సహనం పూర్తిగా పోయింది సమాధానం చెప్పేటందుకు ఆనందుకి ఇటు తోచలేదు నిజంగా అలివేని ఏమయ్యిందో అతనికే తెలియదు ఆలోచిస్తున్నాడు అది కూడా విషజ్వాలలకు బలయ్యిందా ప్రశ్నించాడు లేదు సునంద్ నన్ను ప్రాణాపాయం నుండి తప్పించింది అలివేణి నేను తప్పి పడిపోయాను కదా తర్వాత అలివేణి ఏమయ్యిందో నాకే తెలియదు అది సజీవంగా ఎక్కడో ఉండే ఉంటుంది అన్నాడు ఆనంద్ సునందు ఊపిరి పీల్చుకున్నాడు శరీరాన్ని తేలిక చేసుకున్నాడు తన అలివేని ప్రాణంతో ఉంటే అది సప్త సముద్రాల మధ్యన ఎక్కడ ఉన్నా తన వద్దకు వచ్చి తీరుతుందన్న నమ్మకం ఉన్నది అయినప్పటికీ ప్రాణప్రదమైన తన అలివేనికి హాని కలిగించ ప్రయత్నించి బంధించి తీసుకువెళ్లిన వాళ్ళ అంతు తేల్చుకోవాలనుకున్నాడు అలివేని మీద స్వారీ చేయడానికి ఎవరూ సాహసించరు అది వారిని సరిగా స్వారీ చేయనివ్వదు కానీ సునందుని అంగీకారం మీదనైతే యజమాని మాట నిలబెట్టడం కోసం సవ్యంగా సంచరిస్తుంది అప్పుడప్పుడు అతని తండ్రి ఆనందు పినతండ్రి వినోదులు మాత్రం అలివేని మీద స్వారీ చేస్తూ ఉంటారు నాన్నగారు పరిస్థితి ఇలాగే ఉంటే చాలా హీనస్థితి ప్రాప్తిస్తుంది ఏమైనా నా పినతండిని పొట్టన పెట్టుకున్న ఆ విషవృక్షాన్ని వెళ్ళతో పెగిల్చి వేసే వరకు నేను నిద్రపోను దైవం అనుకూలిస్తే పగ సాధించిన వాడిని అవుతాను కాక నువ్వన్నట్లు విధి బలియమయ్యిందైతే చిన్నాన్నతో పాటు నేను ఆహుతవుతాను నా అలివేణిని రక్షించుకోవటం నా ప్రథమ కర్తవ్యం విషవృక్షం మీద పగ సాధించటం రెండవ బాధ్యత అని పిడికిలి బిగించి ఆవేశంతో అన్నాడు సునందుని ప్రతిజ్ఞ ఆనందుకు నచ్చలేదు వద్దని వారించాడు ఎన్నో విధాలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు మీరెన్నన్నా చెప్పండి ఎవరూ సాధించలేని దాన్ని సాధించడమే పౌరుషవంతుల లక్ష్యం అదే వీరత్వం నా ముందు అభ్యంతర వచనాలు పలికి పిలికితనాన్ని పెంచకండి ఏమైనా తలచినది నెరవేర్చి తీరుతాను అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడే మహారాజు అరవింద సింహుణ్ణి కలుసుకొని తమ వలన కాని పనిని నేను సాధించుతానని వాగ్దానం చేస్తాను కోసంగి నగరానికి రానున్న ముప్పును నేను తప్పించుతానని శబ్దం చేస్తాను ప్రభువుగా ఆయనకు చేతగాకపోయినా సామాన్య ప్రజల్లో ఒకడుగా నగర ప్రజల్ని కాపాడుతానని మాటిస్తాను తిరిగి ఆవేశపూరితుడే అన్నాడు సునందు ఆనందు విస్తుబోయి చూస్తున్నాడు ఏమీ చెప్పేటందుకు పెదువులు కదలడం లేదు నాయనా అన్నాడు మీరేం చెప్పొద్దు నాన్నగారు చావు అనేది జీవితంలో ఎవరికైనా ఒక్కసారే వస్తుంది మానవ జన్మ ఎత్తి శక్తి సామర్థ్యాలు ఉండి జీవోత్సవంలా బ్రతకడం సాటి మానవులకు వచ్చిన ఇబ్బందుల్ని తొలగించడానికి పిరికివాడిలా వెనకడుగు వెయ్యడం అవివేకం అటువంటి వాడు బ్రతికి ఉన్న చచ్చినవాడితో సమానమే ఈ విషయంలో ఎవరు ఈ విధంగా చెప్పినా వినను విషవృక్షాన్ని పెగల్చి మరణించిన నా పినతండి వినోదు ఆత్మకు శాంతి చేకూరుస్తాను ఇదే తిరుగులేని నిర్ణయం అని తండ్రి సమాధానం కోసం ఎదురు చూడకుండా విసురుగా నడిచి వెళ్ళాడు సునందు ఆనందు లేచి నిలబడి అతను కంటికి దూరమయ్యే వరకు అటే చూస్తూ నిలబడిపోయాడు అరవిందప్రభు విలాసునుల మధ్య మధుపానం చేస్తూ ఒళ్ళు మరిచి విలాసునులతో కేరింతాలు కొడుతున్న సమయం అది అయినా పట్టించుకోలేదు అక్కడ జరుగుతున్న తంతును గురించి యోచించే అవకాశం కల్పించుకోలేదు కోటలో ప్రవేశించిన సునందు వేగంగా అంతఃపుర ప్రాంగణంలో అడుగుపెట్టి మహారాజు విలాస మందిరం వైపు వేగంగా నడుస్తున్నాడు భటులు అతన్ని మార్గానికి అడ్డు నిలిచారు విలాస మందిరంలో అడుగుపెట్టే అవకాశం లేదని అభ్యంతరం చెప్పారు సునందు తను వచ్చిన పనిని గురించి చెప్పి లోపలకు పోనీయమని కోరాడు అతని కోరికను తిరస్కరించారు అతని మాటలు పెడచెవిన పెట్టారు ఏమైనా వెళ్లేందుకు వీలు పడదని అభ్యంతరం చెప్పి అడ్డు నిలిచారు ఆవేశపరుడై ఉన్న సునందు సహించలేకపోయాడు వెంటనే నడుముకు కత్తిని దూసి భటుల మీద తిరగబడ్డాడు భటులు సునందుతో పోరాడటానికి ఉపక్రమించారు కానీ చాకచక్యంతో ఏ ఒక్క భటుడికి బాధ కలగనీయలేదు కత్తిగాటు పడనీయకుండా పోరాడుతూనే ఒక్క ఎగురున గాలిలోకి పైకి ఎగిరి అంతఃపుర భవనాల మీద వాలాడు భటులు విడిచిపెట్టకుండా అతన్ని పట్టి బంధించేందుకు వాళ్ళు జట్లుగా పైకి వెళ్లారు వాళ్లతో పోరాడుతూని అణువుగా ఉన్న మందిరంలోకి చొరబడి తలుపులు మూసి గడియపెట్టాడు సునంద్ ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న రాకుమారి చంద్రకళ సునందును చూడగాని త్రుళ్ళి పడిలేచింది క్రింద తానెప్పుడూ అతన్ని చూసి ఉండలేదు అతని వాలకంబట్టి చూస్తే సేనని తప్పించుకొని ప్రాణరక్షణ కోసం తన మందిరంలో చొరబడ్డాడని అనుమానించింది తలుపులు గడియపెట్టిన సునందు వెనుదిరిగి రాకుమారి చంద్రకళను చూశాడు అర్థం కానట్లు కళ్ళప్పగించి చూస్తున్న రాకుమారిని ఉద్దేశించి నన్ను చూసి మీరు భయపడనక్కర్లేదు నేనిక్కడ ప్రవేశించింది చెరుపు చెయ్యడానికి కాదు అన్నాడు సునందు ప్రాణరక్షణ కోసమని నీ వాలకమే చెబుతుంది వెటకారంగా చూస్తూ అన్నది నేను వచ్చిన కారణం వింటే తిరిగి ఇంకేదో అనబోగా నేను విననక్కర్లేదు నువ్వు చెప్పనక్కర్లేదు హద్దులు దాటి అంతఃపురంలో ప్రవేశించటం అవివేకం ఆపదను కోరి తెచ్చుకోవడమని తెలిసే ప్రవేశించావు అందులో నా మందిరంలో ప్రవేశించడం నేరమైతే ఏం చెయ్యదలిచారు చంద్రకళ మాటలకు తగిలి అడిగాడు సునందు అదే సమయంలో తలుపులు తడుతున్నారు భటులు బయట నుంచి చంద్రకళ సునందులు ఒకరినొకరు చూసుకున్నారు ఆ వెంటనే చంద్రకళ తీరుకొని మార్గం వైపు నడుస్తున్నది సునందు చేతబట్టిన కత్తిని ఆమె దారికి అడ్డుపెట్టాడు నేను మతిలేని అరవిందసింహుని పరిపాలనలో సామాన్య పౌరుడిగా బ్రతుకుతున్నాను బ్రతికేది సామాన్య పౌరుడిగానైనా పౌరుసంగళ వీరుడను నన్ను మీ తండ్రి పరిచారుకులు మీరు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అవసరమైతే ఈ కత్తితో మీ వంటి వాళ్ళకెందరికైనా ఎత్తిన కత్తి దింపకుండా సమాధానం ఇవ్వగలను తొందరపడి అనుకోని ఆపదను తెచ్చుకోకండి అని హెచ్చరించాడు మళ్ళీ తలుపులు వేగంగా తడుతున్న శబ్దం వినబడింది చంద్రకళ కళ్ళు మూసిన తలుపుల మీద నిలిచాయి నేను ఈ గదిలోనే ఉంటాను తలుపులు తెరవండి వచ్చిన భటులను నాకు నచ్చే రీతిలో సమాధానం చెప్పి పంపివేయండి నేను వచ్చింది స్వార్థంతో కాదు రాజ కుటుంబానికి నగర ప్రజలకు పట్టిన దుర్దశను తొలగించేటందుకేనని మాత్రం మరవకండి చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోయారా ఒక రాత్రి ఒక పగలు గడిచే లోపుగా రాజకుటుంబాన్ని నేల సింహాసనాన్ని అస్తగతం చేసుకోగలను అని చంద్రకళ వంక గర్వంగా చూస్తూ వెళ్ళి అక్కడే ఉన్న పీఠం మీద కూర్చున్నాడు సునందు చంద్రకళకు అతని ధోరణి అర్థమవ్వలేదు అతని రూపురేఖలు తీరు కత్తిపట్టిన విధానం చూస్తే అన్నంత పని చేస్తాడేమోనన్న అనుమానం వచ్చింది రాజకుటుంబానికి నగర ప్రజలకి పట్టిన దుర్దశ ఏమిటి అతగాడు దాన్ని తొలగించేటందుకు సిద్ధమవడం ఏమిటి అని లోన ప్రశ్నించుకుంది భటులు తలుపులు వేగంగా కొడుతున్నారు చంద్రకళ మార్గాన్ని అక్కడే కూర్చున్న అపరిచిత వ్యక్తి సునందుణ్ణి రెప్పపాటు కాలం మార్చి మార్చి చూసింది క్రింద చిన్నగా కూరుక్కుంటూ ఆలోచించింది ఏమైనా అత గాడు చెప్పినట్లు చేయడం కన్నా గత్యంత్రం లేదనుకున్నది వెళ్ళి తలుపులు తెరిచింది చంద్రకళ సేనాధిపతి సింగ్ మరికొందరు భటులు దూసిన కత్తుల్ని చేతపట్టి లోపల ప్రవేశించారు చంద్రకళ పరివారాన్ని సునందుణ్ణి మార్చి మార్చి చూస్తున్నది పరివారం అతను ఒకళ్ళని ఒకళ్ళు కటువుగా చూసుకున్నారు సునందు పిదాల మీద చిరునవ్వు చెందింది ఏమిటి ఎందుకొచ్చారు చంద్రకళ సూటిగా అడిగింది సునందుణ్ణి బంధించడానికి వచ్చాము అన్నాడు సేనాధిపతి సింగ్ అప్పటి వరకు అతని పేరు సునందు అని తెలియదు ఆమె కళ్ళు పరివారం మీద నుంచి సునందు మీదకు వెళ్ళి నిలిచాయి వీరు మీకు తెలుసా అని అడిగింది తెలుసు జట్టునాయకుడు ఆనందకుమారుడు మహా పొగరబోతు అనుమతి లేకుండా అంతఃపుర భవనాల్లో ప్రవేశించాడు బంధించి ప్రభువుల ఎదుట నిలబెట్టాలి అన్నాడు సేనాధిపతి సింగ్ చంద్రకళ పొక్కున నవ్వింది ఆమె అలాగున నవ్వడంలో కారణం ఏమిటో సునందుడికి బోధపడలేదు రాచరికం కట్టుబాట్లన్నీ వ్యతిరేకించిన అతగాడు శిక్షారుహుడు మళ్ళీ అన్నాడు సింగ్ మీరు పొరబడుతున్నారు అత్యవసరంగా మాట్లాడాల్సి మేమే పిలిపించాము మంచి చెడు తెలుసుకోకుండా ఆహ్వానితుణ్ణి బంధించ ప్రయత్నించిన మిమ్మల్ని ప్రథమ తప్పుగా మన్నించి విడిచిపెడుతున్నాను వెళ్ళండి అధికార స్వరంతో అన్నది చంద్రకళ మాటల ధోరణి అర్థం కాక ఒకరినొకరు చూసుకున్నారు పరివారం సునందు ఆశ్చర్యంతో కళ్ళార్పకుండా చంద్రకళను చూస్తూ ఉన్నాడు సేనాధిపతి భటులు మారు మాట్లాడలేక వెనక్కి తిరిగి నడిచారు ఆ వెంటనే చంద్రకళ తలుపులు మూసి గడియపెట్టింది సునందును చూస్తూ నిలబడింది సునందు చిరునవ్వుతో ఆమెను సమీపించాడు ఎవరాని మీరెంత సహాయపడతారని నేను అనుకోలేదు ధన్యవాదాలు తల వంచి నమస్కరించాడు రాజకుటుంబానికి నగర ప్రజలకు ఏర్పడిన ప్రమాదం ఏమిటి అని అడిగింది విషవృక్షం గురించి తన పినతండ్రి విషగ్ని జ్వాలలకు ఆహుతైన సంగతి గురించి వివరించాడు సునంద్ చంద్రకళ కళ్ళప్పగించి చూస్తూ అతను చెప్పినదంతా శ్రద్ధగా విన్నది ఇప్పుడా విషవృక్షాన్ని నువ్వు దగ్ధం చేస్తావా అర్థం కానట్లు చూస్తూ అడిగింది విషవృక్షం దగ్ధమైనా కావాలి లేదా ఈ సునందు ఆ విషవృక్షానికి బలైనా అవ్వాలి ఏదైనా జరిగితేరాలి అన్నాడు అతని ధైర్య సాహసాల్ని లోలోన కొనియాడింది ఏళ్ల తరబడి అంతమంది మంది మార్బలం ఉండి మహామహులుండి తండ్రి అరవిందసింహులు పట్టించుకోని దాన్ని ఒక సామాన్య యువక వీరుడు పట్టించుకున్నందుకు సంతోషించింది ఆమె అది సరే విషవృక్షాన్ని దగ్ధం చెయ్యడానికి ఎవరి అనుమతి అక్కర్లేదే ఈ నిమిత్తంగా అంతఃపుర భవనాల్లో ప్రవేశించడానికి కారణం అని అడిగింది నాన్నగారిని గురించి మీకు తెలియనిది ఏముంది ఎప్పుడూ విలాసునులతో కాలం గడపడమే కదా వారి పని ఇలా ఉంటే ముందు ముందు సింహాసనం కూడా పరుల హస్తగతం అవుతుంది అని హెచ్చరించి పోవాలని వచ్చాను మహారాజు ఆజ్ఞ లేనిదే విషవృక్షం దరిదాపుల్లో ఉన్న పరివారం నన్ను ముందుకు వెళ్ళనియ్యరు కదా అందువల్ల అనుమతి లిఖితపూర్వకంగా తీసుకు వెళ్లాలని వచ్చాను అన్నాడు సునందు అలాగా అయితే ఆ అనుమతి లిఖితపూర్వకంగానే నిప్పిస్తాను రండి అని అతని సమాధానం కోసం నిరీక్షించకుండా రెండడుగులు వేసింది చంద్రకళ ఇంకా ఉంది